సో హలో ఫ్రెండ్స్, ఆ పేరు మీరు చూసింది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ ఏంటంటే, సో ఫోటోషూట్ అనమాట. సో చిల్డ్రన్కి సంబంధించిన ఫోటోషూట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టిప్స్ ఏదైతే ఉంటాయో అవి మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఇది బిగినర్స్కి సంబంధించిన అనమాట. అంటే ప్రో లెవెల్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండేది. సో అది ఎలా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం వీళ్ళకైతే తెలిసి ఉండేది. కానీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళకి ఏంటంటే వెడ్డింగ్స్ అయితే తీస్తారు కానీ చిల్డ్రన్ షూట్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అనమాట. సో దానికోసం ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఏం తీసుకెళ్ళాలి, ఎక్కడ షూట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి కేవలం వాళ్ళకి సంబంధించిన టిప్స్ మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో దీంట్లో మీకు అందరికీ తెలిసిన అయి ఉండొచ్చు, కొన్ని తెలియని అయి ఉండొచ్చు అనమాట. సో ఎవరికైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. సో ఈ వీడియోకి టార్గెట్ 70 లైక్లు అయితే పెట్టాను, కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, బేసిక్గా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, బేబీ షూట్ ఏదైతే ఉండదో దాని గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బేబీస్ అనేవాళ్ళు అంటే ఇక్కడ మనం సపరేట్ ఏజ్ సెక్షన్స్కి అయితే డివైడ్ చేద్దాం అనమాట. అంటే ఇన్ఫాన్స్ అంటే ఎవరైనా చిన్నపిల్లలు అంటే సంవత్సరం 6 నెలలు ఇట్లాంటి చిన్న ఇన్ఫాన్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళు ఒక కేటగిరీలు అయితే పెడదాం. అక్కడ నుంచి 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుండి ఒక కేటగిరీలో పెడదాం, 5 నుంచి 10 సంవత్సరాలు అయితే ఒక కేటగిరీలో పెడదాం అనమాట. సో ఇలా రకరకాల 3 కేటగిరీలు అయితే నేను డివైడ్ చేశాను. సో ఫస్ట్ ఏంటంటే ఇన్ఫాన్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు మ్యాక్సిమం పడుకొని ఉంటారు. ఒకవేళ మెలకు ఉన్నా కానీ పాలు తాగటం కానీ, లేకపోతే ఏడుస్తూ ఉంటాం కానీ, లేకపోతే నిద్రపోవటం కానీ, ఇవి ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళని ఒకవేళ మనం షూట్ చేయాలని అనుకుంటే మాత్రం, వీళ్ళకి సంబంధించిన అమెజాన్లో మనకి వీళ్ళకి సంబంధించిన ప్రోప్స్ అనేవి చాలా అందుబాటులో అవుతుంటాయి అనమాట. అంటే క్లాత్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ ప్రోప్స్లో మీరు ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళని ఫోర్స్ పెట్టండి అంటే పెట్టే స్థితిలో వీళ్ళు ఉండరు కాబట్టి. సో మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు మెలకు ఉన్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ చేత ఏదైనా చిన్న చిన్నవి అంటే వాళ్ళకి ఏదైనా ఇష్టమైంది చూపించడం కానీ, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని మన వైపుకి అంటే వాళ్ళు మన వైపు చూసేటట్టు చేసుకోవటం అనమాట. ఇంతకుమించి మీరు ఈ వయసులో చేసేది అయితే ఏమి ఉండదు అనమాట. సో ఏంటంటే వాళ్ళ మమ్మీని మీరు పక్కన పెట్టుకొని, సో వాళ్ళ చేత మాట్లాడేయటం కానీ, లేకపోతే వాళ్ళని మీ వైపు చూసుకునేటట్టు చేసుకొని షూట్ అయితే చేసుకోవాలన్నమాట. సో బేసిక్ ఏంటంటే, ఈ షూట్కి మనకు అవసరమైంది ఏంటంటే, బేసిక్గా ఒక కెమెరా అయితే కావాల్సి ఉంటుంది, దానికి ఒక లెన్స్ అయితే కావాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఇది ప్రొడక్ట్ అన్బాక్సింగ్ బాక్స్ ఏదైతే ఉండిద్దో, అంటే ఇక్కడ మీరు చూపిస్తున్న బాక్స్ ఏదైతే ఉండిద్దో, ఈ బాక్స్ని అయితే వాడుకోవచ్చు అనమాట. ఆ పిల్లల్ని ఈ ప్రొడక్ట్ బాక్స్లో పడుకోబెట్టి మీరు 2 లైట్లు కనుక వాడితే మాత్రం అద్భుతమైన ఫోటో అయితే వచ్చింది అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ స్పేస్ అయితే సరిపోయింది అనమాట. ఈ స్పేస్లో మనం దాంట్లో వాళ్ళని పడుకోబెట్టి జస్ట్ ఒక కొన్ని ఫొటోస్ తీసుకోండి, మీరు మీకు సూపర్ అంటే సూపర్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. సో ఒకవేళ దీని గురించి మీకు అర్థం కాకపోతే కింద అమెజాన్లో లింక్ అయితే వదిలేస్తాను, అది కొనుక్కొని మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చింది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన కేటగిరీ ఏంటంటే, సో పెద్దవాళ్ళు అనమాట, అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వాళ్ళు, లేకపోతే 2 నుంచి 5 ఇయర్స్ లోపు అనుకోండి. సో ఈ 2 ఇయర్స్ 5 ఇయర్స్ వాళ్ళు ఏంటంటే, మనం చెప్తే వింటారు, అంటే చూడమంటే చూస్తారు, నుంచోమంటే నుంచుంటారు. యాజ్ యూజువల్గా పిల్లలు అనేవాళ్ళు ఏంటంటే మన మాట వినరు, అది మీ అందరికీ తెలిసిందే. మనం నుంచోమంటే నుంచుంటారు, అటు ఏం చేయొద్దంటాం అది చేస్తూ ఉంటారు అనమాట, అటు ఇటు పరిగెత్తూ ఉంటారు. సో వీళ్ళని మనం కూర్చోబెట్టి ఫోటోషూట్ చేయటమే పెద్ద టాస్క్ అనమాట. సో దీనికోసం ఫస్ట్ మనం లొకేషన్ అయితే ఎంచుకోవాలి. అంటే మ్యాక్సిమం నేనైతే కొన్ని పార్కులు అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే పార్కులో కొంచెం గ్రీనరీ అయితే బాగుంటుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి కెమెరాని అలౌ చేయొచ్చు చేయకపోవచ్చు, నాకు తెలిసిన చోట చాలా చోట్ల కెమెరా అయితే అలౌ చేయరు అనమాట. సో ఒకవేళ మీ అందుబాటులో గ్రీనరీ ఎక్కడైనా ఉంటే, అంటే పార్క్ అనే కాదు గ్రీనరీ అనే ప్లేసెస్ ఎక్కడైనా ఉంటే మాత్రం అక్కడికైతే తీసుకెళ్లి లొకేషన్ అయితే పెట్టేసుకోండి. గడ్డి కొంచెం చిన్నగా ఉంటే సరిపోయింది అనమాట. చెట్లు అంటే మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కోసం కొంచెం అంత దూరంలో చెట్లు ఉండాలి, వాళ్ళని ఇక్కడైతే పెట్టుకునేటట్టు మనం చూసుకోవాలి. సో దీంట్లో మనం ఏంటంటే వీడియో లైట్స్ వాడచ్చు, గోడాక్స్ 8200 లైట్స్ అయితే వాడచ్చు, మన దగ్గర ఉన్న కెమెరా ఏదైనా వాడచ్చు అనమాట. కాకపోతే 2 రకాల లెన్స్ వాడదాం, ఒకటి ఏంటంటే ప్రైమ్ లెన్స్ వాడదాం, రెండోది లాంగ్ లెన్స్ వాడదాం అనమాట. సో లాంగ్ లెన్స్ అందరి దగ్గర ఉండకపోవచ్చు, సో సబ్జెక్ట్ లెన్స్ వాడుకోవచ్చు మీరు. ఇన్ఫ్యాక్ట్ అంటే వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళందరినీ ఫ్రేమ్లోకి తీసుకురాకుండా సబ్జెక్ట్ ఒక్కరిని మనం కాన్సన్ట్రేట్ చేయాలని అంటే మాత్రం మనకి లాంగ్ లెన్స్ ఉంటే సరిపోయింది. అంటే మన దగ్గరలో ఉండి మనం ఏదైనా చెప్పి చేయమని అక్కడ నుంచి నడుచుకుంటారా అన్న అనుకోండి, వాళ్ళు ఏంటంటే లాంగ్ లెన్స్లో అయితే మనం నడుచుకుంటూ వచ్చే షాట్ని కరెక్ట్గా ఫ్రేమ్లో అయితే క్యాప్చర్ చేసేయచ్చు అనమాట. అట్లా కాకుండా వాళ్ళు మన దగ్గరలో ఉండి నడుచుకుంటామంటే నడుచుకుంటారు, కూర్చుంటారు, ఏడుస్తారు. సో ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం లాంగ్ లెన్స్ ఉంటే మాత్రం మీకు బెస్ట్ అవును అనుకుంటున్నాను. కానీ సోనీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర ఏంటంటే లాంగ్ లెన్స్ అనేవి ఉండవు. సో వీళ్ళు ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి. సో మీరు సబ్జెక్ట్ లెన్స్తో మేనేజ్ చేయగలిగితే మాత్రం మేనేజ్ అయితే చేసాను అనమాట. సో ఇక్కడ మనం 2 రకమైన ఫోటోగ్రాఫ్స్ అయితే తీయాలి. ఏంటంటే ఒకటి నేచురల్ లైట్తో తీయాలన్నమాట, అంటే ఏ ఫ్లాషెస్ కానీ ఏం వాడకుండా నేచురల్ లైట్లో ఒకటి తీయాలి.
రెండో రకమైన ఫొటోస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లైట్స్, అంటే మన దగ్గర ఉన్న లైట్స్ ఏదైతే ఉంటాయో, స్ట్రోబ్స్ ఏదైతే ఉంటాయో, 8200 కానీ వీడియో లైట్స్ కానీ, నువ్వు ఏ లైట్ అన్న వాడు, సో లైట్స్ని ఆధారంగా చేసుకొని మనం ఫోటో షూట్ చేయటం అనమాట. ఈ రెండు రకమైన ఫోటోగ్రాఫ్స్ని అయితే మనం కవర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే నేచురల్ లైట్లో ఏంటంటే మనకి డీటెయిల్స్ అనేవి ఎక్కువ క్యాప్చర్ చేసుకోవడానికి, డీటెయిల్స్ అనేవి మనకి చూడటానికి నేచురల్ లుక్లో ఉంటాయి అనమాట. అంటే మనం అవుట్డోర్లో షూట్ చేస్తున్నాం కాబట్టి నేచురల్ ఎన్వైరన్మెంట్ అనేది ఎక్కువ దాంట్లో కనిపించే అవకాశం ఉంటుంది అనమాట. అదే మనం ఆర్టిఫిషియల్ లైట్స్ ఎప్పుడైతే స్ట్రోక్ చేస్తాం, అంటే ఇప్పుడు మనం లైట్లు ఎప్పుడైతే ఫ్లాష్ చేస్తామో ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి ఇంకా ఎక్కువ క్యాప్చర్ అవుతాయి. బట్ ఏంటంటే ఆ నేచురల్ లుక్ ఏదైతే ఉండేదో, ఆ నేచర్లో ఉండే లుక్, ఆ సన్సెట్ అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే లైట్ కానీ, లేకపోతే అలాంటి నేచురల్ లైట్ ఏదైతే ఉండేదో అవి డామినేట్ అయిపోతాయి అనమాట. సో అందుకని మనం రెండు రకాల లైట్స్ని అయితే వాడుకుంటే మనకి చాలా బెనిఫిట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇక ఫోజింగ్ విషయం మాట్లాడుకుంటే, సో ఫోజింగ్ కూడా చాలా అంటే చాలా తెగ్మగ్గా ఉండేది అనమాట. సో బిగినర్స్కి ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏంటంటే అసలు ఈ ఫోజింగ్ అనేది ఎలా పెట్టించాలి అని అర్థం కాదు. సో చిల్డ్రన్ ఏంటంటే మనం కప్పులను అయితే ఈ ఫోజ్ పెట్టు, ఆ ఫోజ్ పెట్టు, ఇలాంటి పెట్టు, అలాంటి పెట్టు అని చెప్పచ్చు, కానీ సో చిల్డ్రన్ మనం ఎక్కువసేపు మేనేజ్ చేయలేము అనమాట. వాళ్ళకి కొంచెం సేపు మనం చెప్పామా ఇంకా చిరాకు వచ్చేసింది. సో ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ, ఎక్కువ స్టిల్స్ని తీసుకెళ్ళి పెడతానికి అయితే ట్రై చేయద్దు అనమాట. మ్యాక్సిమం వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇన్వాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి, కొన్ని ఫొటోస్ అట్లా తీయండి, కొన్ని ఫొటోస్ ఏంటంటే చిల్డ్రన్కి సంబంధించిన ఫొటోస్లో ఒక 10-15 స్టిల్స్ మాత్రమే తీయండి, కానీ ఇక దొరికింది కదా అని చెప్పి ఒక 50 స్టిల్ పెట్టి కొడతానికి ట్రై చేయద్దు అనమాట. దీనితో ఏంటంటే మనకి ప్రాపర్టీస్ అనేవి చాలా అంటే చాలా అవసరం అనమాట. సో ఏంటంటే ఇది ఎవరు చెప్పరు బేసిక్గా, ఎవరు ఏంటంటే ప్రొఫెషనల్గా ఉండే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ సీక్రెట్స్ ఎవరికి షేర్ చేయరు. సో నేను చెప్తున్నాను ఏంటంటే మనకి ప్రాపర్టీస్ అనేవి చాలా అంటే చాలా అవసరం, అది ఏదైనా అవ్వచ్చు. అంటే చిన్న లైట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చిన్న చిన్న డీటెయిల్సే మనకి ఫోటోగ్రఫీలో చాలా చేంజ్ అయితే తెచ్చింది అనమాట. సో లైట్స్ వాడతారో మీ ఇష్టం, లేకపోతే గ్రాస్ని హైలైట్ చేస్తారో మీ ఇష్టం, లేకపోతే ఏదైనా చిన్న చిన్న టేబుల్స్ వేపించుకుంటారో, లేకపోతే ఏదైనా బాక్సెస్ వేపించుకుంటారో, లైట్స్ వాడుకుంటారో, లేకపోతే కేక్ని మీరు చూపించుకుంటారో, వెనక డెకరేషన్ పెట్టుకుంటారో, ఇంకా అట్లా అదంతా మీ నాలెడ్జ్ మీదే ఉంటుంది అనమాట. అంతేగాని వీళ్ళు మనకి ఏమైనా చెప్తారేమో, ఈ స్టిల్స్ మనం అక్కడ నుంచి చూడొచ్చాను, అసలు మీరు ట్రై చేయొద్దు అనమాట. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించి ఫొటోస్ ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటిని కొడతానికి అయితే ట్రై చేయండి అనమాట. అంతేగాని మ్యాక్సిమం ఏంటంటే మీరు కన్ఫ్యూజన్ అయితే ఎక్కువ అవ్వద్దు, ఎందుకంటే చిల్డ్రన్ దాంట్లో మనకి స్టిల్స్ అనేవి ఎక్కువ ఉండవు. డ్రెస్ చేంజ్ అనేది మాత్రం చేపిస్తూ ఉండండి, అంటే ఒక 5-6 డ్రెస్సెస్ ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర డ్రెస్ చేంజ్ చేపించుకొని రకరకాల డ్రెస్సుల్లో డ్రెస్కి వచ్చి ఒక 5 ఫోటోలు 10 ఫోటోలు కొట్టినా కానీ మనకు ఒక 100 ఫొటోస్ 200 ఫొటోస్ అయితే అయిపోతుంది, మనకు ఒక ఆల్బమ్ చేయడానికి అయితే సరిపోయిన ఫొటోస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు ఏంటంటే క్లయింట్తో మీరు ఎలా మాట్లాడుకుంటారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఒకవేళ క్లయింటే మనకి అన్ని ప్రాపర్టీస్ అంటే వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ప్రూఫ్స్ అన్నీ వాళ్ళే ఇస్తానంటే ఒకలా మాట్లాడుకుందాం, అట్లా కాదు మనమే ప్రూఫ్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే ఇంకొక ప్రైస్ అయితే చెప్తాం అనమాట. సో దీన్ని బట్టి మనం ప్రైస్ని అయితే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోజెస్ విషయం గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు గట్టిగా ఏంటంటే మహా అయితే ఒక 50 ఫోజులు, అది కూడా చాలా ఎక్కువ నాకు తెలిసినంత వరకు 20-30 పెట్టే సరిపోయింది అనమాట, మీ ఆల్బమ్ ఫుల్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంతకు మించి మీరు ఎక్కువ శ్రమ పడతానికి కూడా ట్రై చేయొద్దు. సో కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో వాటిని మీరు ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే క్లయింట్ని మనం ఒకసారి ఇంప్రెస్ చేసామంటే ఇంకొకసారి మనకి ఈజీ అయితే అయిపోయింది అనమాట. సో ఈ టిప్స్ అనేవి బిగినర్స్కి మాత్రమే, సో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇంతకన్నా కొంచెం అడ్వాన్స్డ్గానే ఆలోచిస్తారు నాకు తెలిసినంత వరకు. సో ఇది ఏంటంటే బేసిక్గా కొన్ని ఊర్లో ఏంటంటే ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోపోవచ్చు అనమాట. సో వాళ్ళ కోసం ఏంటంటే నేచురల్గా ఉండే రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో, అంటే నదులు, చిన్న కాలువలు కానీ, నదులు కానీ, వంతెనలు కానీ, లేకపోతే ఏదైనా గ్రీనరీ కానీ, ఇట్లాంటి ఏదైనా మన ఊర్లో ఉంటాయి కదా, ఆ ఊర్లో ఉన్న వాటిని వాడుకొని చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇన్ఫ్లాన్స్ అయితే ఇంకా మరీ చిన్నపిల్లలు 1 ఇయర్ ఈ చిన్నపిల్లలు అయితే మాత్రం, సో వీళ్ళకి సంబంధించింది అయితే మాత్రం ఎక్కువ మనం వాళ్ళని బయటికి తీసుకెళ్ళి తీయలేం కాబట్టి మ్యాక్సిమం ఇండోర్లోనే, అంటే వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే ఆ దరిదాపుల్లో ఉన్న ప్రదేశంలో తీయడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ ఫోటోషూట్ అంటే చిన్నపిల్లలకు సంబంధించింది. సో ఎక్కువసేపు అయితే పెట్టుకోవద్దు, ఎక్కువసేపు అయితే బిసికిచ్చదు వాళ్ళని. సో మ్యాక్సిమం కట్ షాట్లో వాళ్ళకి దాన్ని అయితే ముగిచ్చేసాను అనమాట, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువసేపు ఉండలేరు. ఇంకా వాళ్ళు ఏడవటం స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఆపరు, లేకపోతే ఆడవంగానే నిద్రపోతారు. సో ఇదేంటంటే మనం ఒక్క రోజులోనే షూట్ ముగిచ్చేసుకోవాలి కాబట్టి, సో వీలైనంత తొందరగా షార్ట్ని అయితే ముగిచ్చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇవ్వడం నచ్చినట్టు తప్పని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని అయితే ఆన్ చేసుకోండి. అట్లే దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.